గోల్డ్ బాధితులు ఎవరైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మోసపోవడం జరిగిందో వారందరికీ 10,000 వరకు పెట్టుబడులు పెట్టిన వారందరికీ దాదాపుగా 263 కోట్ల రూపాయల పంపిణీ రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ గుంటూరులో జరగబోతా ఉంది. మరి భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా వర్ణించబడి దాదాపు 1995లో అగ్రిగోల్డ్ను స్థాపించి పెద్ద ఎత్తున పెట్టుబడులు చిన్న పేద బడుగు బలహీన వర్గాల నుండి సేకరించి మరి వారందరినీ మోసపుచ్చినటువంటి వైనం మనందరికీ తెలిసిందే. మరి వారందరికీ అండగా నిలబడతాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లోనే 20,000 వరకు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారందరికీ 1,150 కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో అందులో మొదటి విడతగా 10,000 రూపాయల వరకు దాదాపు 264 కోట్ల రూపాయలు రేపు విడుదల చేయబోతా ఉన్నారు. మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఈ విధంగా ఒక ప్రైవేటు సంస్థతో మోసపుచ్చిన వారికి ప్రభుత్వం డబ్బు చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్న వ్యక్తి కాబట్టి వారి యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు బాసట కమిటీ అధ్యక్షుడిగా రేల అపిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడము, వారందరికీ న్యాయం కల్పించే దిశగా మొదటి అడుగు వేయడం అన్నది చాలా హర్షణీయమైనటువంటి విషయం. మరి బాధితులందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి వారందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రీగోల్డ్ బాధితులు ఎవరైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మోసపోవడం జరిగిందో వారందరికీ 10,000 వరకు పెట్టుబడులు పెట్టిన వారందరికీ దాదాపుగా 263 కోట్ల రూపాయల పంపిణీ రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ గుంటూరులో జరగబోతా ఉంది. మరి భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా వర్ణించబడి దాదాపు 1995లో అగ్రిగోల్డ్ను స్థాపించి పెద్ద ఎత్తున పెట్టుబడులు చిన్న పేద బడుగు బలహీన వర్గాల నుండి సేకరించి మరి వారందరినీ మోసపుచ్చినటువంటి వైనం మనందరికీ తెలిసిందే. మరి వారందరికీ అండగా నిలబడతాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లోనే 20,000 వరకు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారందరికీ 1,150 కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో అందులో మొదటి విడతగా 10,000 రూపాయల వరకు దాదాపు 264 కోట్ల రూపాయలు రేపు విడుదల చేయబోతా ఉన్నారు. మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఈ విధంగా ఒక ప్రైవేటు సంస్థతో మోసపుచ్చిన వారికి ప్రభుత్వం డబ్బు చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్న వ్యక్తి కాబట్టి వారి యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు బాసట కమిటీ అధ్యక్షుడిగా రేల అపిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడము, వారందరికీ న్యాయం కల్పించే దిశగా మొదటి అడుగు వేయడం అన్నది చాలా హర్షణీయమైనటువంటి విషయం. మరి బాధితులందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి వారందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.